ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మానవ మనుగడకు ముప్పుగా మారిన కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు న్యాయశాఖ కూడా ముందుకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ దాతలు సహకారంతో పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయాలకు సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ కె రత్నకుమార్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు ఈ వితరణ కార్యక్రమం చేపట్టినట్టు రత్నకుమార్ వెల్లడించారు. తొలుత పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం కాలక్షేపం మండపంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి వివిధ ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతున్న వలస కూలీల నిరాశ్రయాల కేంద్రంలో వారందరికీ టిఫిన్, పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వాలు తిమ్మాపురం రోడ్డులో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న నిరుపేదలకు 15 రోజులకు సరిపడా బియ్యం, పప్పు దినుసులు జడ్జి రత్నకుమార్, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ చైర్మన్ వేదుల సుబ్రహ్మణ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా యాసలపు సూర్యరావు భవనంలో ఉన్న అనాథలకు మధ్యాహ్న భోజనాలు కూడా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల లీగల్ సర్వీస్ చైర్మన్ రత్నకుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్ అమలు చేస్తుందని తెలిపారు. వైరస్ కట్టడికి వైద్యులు సూచిస్తున్న వాటిని ఖచ్చితంగా పాటించాలన్నారు. మానవతావాదులు ఆదుకోవాల్సిన సమయం ఇది అన్నారు. పెద్దాపురంలో తమ వంతు సాయంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, దాతలు, పారాలీగల్ వాలంటీర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం, ఎస్ఏ సురేష్, కోర్టు సిబ్బంది శ్యామల, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.